హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాము చికెన్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా చికెన్ని కాస్త ఉప్పు పసుపు వేసి వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాల పాటు మూతబెట్టి పక్కకు పెట్టుకుంటున్నాం ఇలా చేసిన తర్వాత ఈ ముక్కల్ని కారము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనకు టేస్ట్కి సరిపడ కాస్త ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అరకప్పు పెరుగు కూడా వేసుకొని వీటిని బాగా కలిపి ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఒక ఇరవై నిమిషాల పాటు వీటిని నానబెట్టుకోవాలి అప్పుడు ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు బిర్యానీ వేసుకోవడానికి ఒక కడాయిలో కాస్త నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు నెయ్యి వేసుకొని అందులో సాజీరా పట్ట లవంగా ఇలాచి బిర్యానీకి సంబంధించిన అన్ని మసాలాలు వేస్తున్నా ఇక్కడ దాన్నిటినీ వేసిన తర్వాత కాస్త వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటికి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి బాస్మతి రైస్ని నానబెట్టుకోవద్దు ఇక్కడ నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నా మనకు బిర్యానీలకి ఈ కొలత పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనము ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని మనం ఏ బౌల్లో అయితే బిర్యానీ వేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లో ఈ చికెన్ని ఒక లేయర్ లాగా వేసి దానిపైన బ్రౌన్ ఆనియన్స్ వేసి ఇందులోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఇది టేస్ట్ చాలా బాగా వస్తుంది పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటే ఇప్పుడు మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకున్న రైస్ని కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇలా రైస్ వేసుకున్న తర్వాత దీనిపైన నుంచి చికెన్ని లేయర్ లాగా వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్ వేసుకొని దానిపై నుంచి కొత్తిమీర పుదీనా తరుగు కూడా వేసుకొని మళ్ళీ రైస్ని ఒక లేయర్ లాగా వేసుకుంటూ రైస్ వేసిన తర్వాత మళ్ళీ చికెన్ ముక్కలు కొత్తిమీర పుదీనా తరుగు బ్రౌన్ ఆనియన్ ఒక లేయర్లాగా వేసుకోవాలి లాస్ట్లో లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క మూడు కలిపి దంచిన పౌడరు మిక్సీలో వేయలేదు దీన్ని దంచుకొని వేసుకుంటే బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది లాస్ట్లో ఈ పౌడర్ వేసుకోవాలి కావాలంటే ముక్కలకు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి మూతపై నుంచి ఏదన్నా బరువు పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా నేను బరువు పెట్టి ట్వంటీ మినిట్స్ మగ్గించుకున్నాం ట్వంటీ మినిట్స్ తర్వాత ఇప్పుడు బిర్యానీ ఎలా అయిందో చూద్దాము బిర్యానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మెత్తగా అస్సలు అవ్వలేదు చాలా బాగా కుక్ అయింది చూడండి ఇలా చూస్తే తెలుస్తుంది కదా మీకు చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది దీనిపై నుంచి లాస్ట్లో కొత్తిమీర తరుగు ఇలాగే కాస్త నెయ్యి నిమ్మకాయ రసం పిండుకుంటే ఎంతో రుచిగా ఉండే బిర్యానీ రెడీ అయిపోయింది మీకు ఈ బిర్యానీ రెసిపీ నచ్చిందా నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్